हाय फ्रेंड्स अंदर एला बा वेलकम बैक टू अवर चैनल डू विद दिव्या रोजे नेन रागुल तो चक्कर रागी दोसा एला चेयालो चूपिंचबोतुन्नानंडी रागी दोसा एला चेयालो चूपिंचे मुंदु नेनैते रागुल वल्ल मनकु कलिगे हेल्त बेनिफिट्स एंटो चेप्पबोतुन्नानु रागुलु एंटंटे डायबेटिक पेशेंट्स की चाला मंचिदंडी हेल्थ की ఎందుకు అనంటే ఈ రాగుల్లో ఏంటంటే మనకు గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అలా తక్కువగా ఉండడం వల్ల ఏంటంటే మనకి స్టమక్ అనేది ఎప్పుడూ ఫుల్ గా అనిపిస్తుంది సో మనకి ఎక్కువగా ఆకలి వేయదు దానివల్ల మనకి గ్లూకోజ్ లెవెల్స్ అనేవి సేఫ్ రేంజ్ లో మెయింటైన్ అవుతాయండి అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకు కూడా ఇది చాలా మంచిదండి వెయిట్ లాస్ లో ఎలా యూస్ అవుతుంది అంటే మనకి ఇది స్టమక్ కొంచెం ఫుల్ గా అనిపిస్తుంది మనకి డైజెషన్ అనేది కాస్త స్లోగా అవుతుంది దానివల్ల మనకు ఆకలి వేయదు సో మనం ఫుడ్ ఇంటేక్ అనేది కొంచెం తక్కువగా తీసుకుంటాము దీనివల్ల మనకి అది వెయిట్ లాస్ కి హెల్ప్ అవుతుందండి ఈ రాగుల్లో ఇంకా మనకి ఏంటంటే ఐరన్ కంటెంట్ కూడా ఉంటుందండి కాబట్టి ఇది అనీమియా పేషెంట్స్ కి బాగా యూస్ అవుతుంది అండ్ మెయిన్ గా ఈ అనీమియా ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ రాగుల్ని ఇలా తీసుకోవడం కన్నా స్ప్రౌటెడ్ రాగి తీసుకుంటే ఇంకా మంచిది అది ఎందుకంటే స్ప్రౌటెడ్ రాగి వల్ల ఇవి స్ప్రౌట్ చేయడం వల్ల ఏంటంటే దీంట్లో విటమిన్ సి లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి అలా విటమిన్ సి లెవెల్స్ పెరగడం వల్ల మన బ్లడ్ లోకి ఈ ఐరన్ అనేది ఫాస్ట్ గా అబ్జార్బ్ అవుతుందండి అలాగే ఈ రాగుల్లో ఇంకా ఏంటంటే మనకు కాల్షియం కంటెంట్ కూడా ఉంటుంది ఈ కాల్షియం మన అందరికీ తెలుసు కదండి మన బోన్స్ స్ట్రాంగ్ గా ఉండాలి అంటే కాల్షియం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సో ఈ రాగుల్ని రెగ్యులర్ గా తీసుకుంటే మనం బోన్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటాయండి ఈ రాగుల్లో ఏంటంటే మనకు గ్లూటెన్ అనేది ఉండదు అండి ఈ రాగులతో చేసిన రెసిపీస్ ఏంటంటే మనం మోస్ట్లీ మార్నింగ్ తీసుకుంటే బెటర్ అండి ఆ డే అంతా మనకు కొంచెం స్టమక్ ఫుల్ గా ఉండి ఎక్కువ ఆకలి అవ్వకుండా డే అంతా ఉంటుందండి మనకి సో పాటు లేడీస్ కి యూస్ అయ్యే రెండు హెల్త్ బెనిఫిట్స్ ఈ రాగులతో ఏంటి అనేవి నేనైతే మీకు చివర్లో చెప్తాను ఫస్ట్ అయితే రాగి దోస ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఒక బౌల్ లోకి ఒక కప్పు రాగులు తీసుకుంటున్నానండి నెక్స్ట్ ఒక కప్పు మినపగుండ్లు ఒక కప్పు బియ్యం హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు హాఫ్ టేబుల్ స్పూన్ శనగపప్పు ఇప్పుడు ఇవన్నీ చక్కగా కలుపుకొని వాటర్ తో ఒక 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి ఈ వాటర్ ని తీసేయాలండి ఇప్పుడైతే ఇవి నానడానికి ఎంత వాటర్ పడతాయో చూసుకొని అంత వాటర్ యాడ్ చేసుకొని ఈ పిండిని ఈ వీటిని మనం నానబెట్టుకోవాలండి ఇదేంటంటే మనకు ఒక 4 టు 5 అవర్స్ సోక్ చేసుకుంటే దోసలు మనకు బాగా వస్తాయండి ఇలా మనం 4 టు 5 అవర్స్ సోక్ చేసుకున్న తర్వాత అయితే మనం చూస్తే ఇక్కడ మనకి ఈ రాగులు మినపగుండ్లు అండ్ బియ్యం అన్ని చక్కగా ఇలా నానిపోయి ఉంటాయండి ఇక్కడైతే నేను ఒక టేబుల్ స్పూన్ అటుకులు తీసుకున్నానండి తీసుకొని ఒక 10 నిమిషం సోక్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ నానబెట్టుకున్న రాగులు అండ్ అటుకులు కలిపి మనం గ్రైండ్ చేసుకోవాలండి దీన్ని మనం కన్సిస్టెన్సీ చూసుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని దోసా బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని అయితే నేను ఇక్కడ ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి ఈ పిండికి మనం టేస్ట్ కి సరిపడా salt యాడ్ చేసుకుంటున్నాము ఈ salt అండ్ బ్యాటర్ కలిసేలాగా చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఈ పిండిని అయితే మనం ఒక 8 అవర్స్ పాటు ఫర్మెంట్ అవ్వనివ్వాలండి అంటే పులవనివ్వాలి పులిసిన తర్వాత అయితే పిండి మనకి ఇలా ఉంటుందండి ఈ పిండిని అంతా చక్కగా ఒకసారి మనం
కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఆ కన్సిస్టెన్సీ మనకి ఏమైనా థిక్గా అనిపిస్తే మనం దానికి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీకి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడైతే స్టవ్ వెలిగించి స్టవ్ పై ఒక తవా పెట్టుకోవాలండి ఆ పెంచి పెట్టుకున్న తర్వాత దాన్ని కాస్త హీట్ అవ్వనివ్వాలి ఇప్పుడు మనం ఆల్్రెడీ రెడీ చేసి పెట్టుకున్న దోసా పిండి ఉంది కదండి ఆ దోసా పిండిని ఒక రౌండ్ గరిటతో తీసుకొని ఇలా తవాపై దోసాల్లా చక్కగా పోసుకోవాలండి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి దోసా పైన దోసా ఇలా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా కాల్చుకోవాలండి కాల్చుకున్న తర్వాత దీన్ని ఇంకొక సైడ్కి టర్న్ చేసుకోవాలి టర్న్ చేసుకొని ఒక 1 మినిట్ పాటు అలా ఇంకో సైడ్ కూడా మనం కాల్చుకోవాలి చూడండి మనకి ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయిన రాగి దోసాలు ఎలా వచ్చాయో ఇప్పుడైతే ఆ మిగతా హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చెప్తాను చూడండి రాగుల్ని మనం రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఏంటంటే రాగుల్లో ప్రోటీన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఆ ప్రోటీన్ కంటెంట్ వల్ల ఏంటంటే మనకి హెయిర్ అనేది హెయిర్ గ్రోత్ కి ఈ రాగులు బాగా హెల్ప్ అవుతాయండి అండ్ దాంతో పాటు దీంట్లో మనకు కొన్ని అమైనో యాసిడ్స్ ఉంటాయి ఆ అమైనో యాసిడ్స్ వల్ల ఏంటంటే మన స్కిన్ పైన రింకిల్స్ రాకుండా ఎప్పుడూ యంగ్గా కనిపించేలాగా ఈ రాగులు మనకి హెల్ప్ చేస్తాయండి ఈ రాగులు రెగ్యులర్ గా తీసుకుంటే ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి